రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఉభయ సభల్లో సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేయనున్నారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై ఆయన ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు చివరి సమావేశాలు కావడంతో ఆయన ప్రసంగంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. మరోవైపు నిన్న శాసనసభలో ఆమోదం పొందిన 5 బిల్లులు ఈ రోజు మండలి ముందుకు రానున్నాయి. వీటిపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఇక గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో ఆర్టీసీ బిల్లును ఎజెండాలో పెట్టలేదు ప్రభుత్వం. రైట్, మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలైతే ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు ఉభయ సభల్లో కూడా సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేయనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ వెంకట్, చెప్పండి, ఈ రోజు అసెంబ్లీ లాస్ట్ సెషన్స్ కాబట్టి సీఎం కేసీఆర్ కూడా ఒక ప్రసంగం అయితే చేయబోతున్నారు. అంటే ఏ విషయాల గురించి ఈ ప్రసంగం ఉండే అవకాశం ఉంది? లేక వర్షాకాల సమావేశాలు ఇవాళ 4వ రోజు ప్రారంభమవుతున్నాయి. మరికొద్దిసేపట్లో అంటే 10 గంటలకు 2 ఉభయ సభలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. గత 3 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద చర్చించడం జరిగింది. ఇవాళ ప్రధానంగా 4వ రోజు నిన్న ఏదైతే 5 బిల్లులు ప్రవేశపెట్టారో అసెంబ్లీలో, 5 బిల్లులు ఆమోదం పొందాయి. ఇవాళ 5 బిల్లులు కూడా మంత్రిమండలిలో ఆమోదం పొందేందుకు మంత్రిమండలిలో చర్చ జరుగుతుంది. ఇక ఇవాళ 2 ఉభయ సభలను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడబోతున్నారు. ప్రధానంగా 9 ఏళ్లలో రాష్ట్ర అవతరణ అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9 ఏళ్లలో సాధించినటువంటి ప్రగతి ఏ విధంగా ఉందనే దాని మీద ఆయన ఉపన్యాసం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కేసీఆర్ ఏం మాట్లాడతారనేది అయితే సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొని ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా ఇవాళ నిన్న ఆమోదించబడినటువంటి 5 బిల్లుల మీద స్వల్పకాలిక ఇవాళ 5 బిల్లుల మీద కూడా కొంత కాసేపు చర్చ జరుపుతారు. ఇప్పటి దాని మీద పూర్తిగా చర్చ జరిపిన తర్వాత మంత్రిమండలిలో ఆ బిల్లులు ఆమోదానికి వెళ్తాయి. అక్కడ కూడా కేసీఆర్ మాట్లాడతారు, 5 బిల్లుల మీద కూడా మాట్లాడతారు, రాష్ట్ర ప్రగతి పైన కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక నిన్న వాడివేడి కూడా చర్చ జరిగింది అసెంబ్లీలో. ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా రాష్ట్ర అభివృద్ధి పైన రెండు పార్టీలు కూడా ఆసక్తికరమైన చర్చ జరిగింది. చివరికి బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీ నేతల పైన వ్యక్తిగత దూషణలకు దిగడంతో కాంగ్రెస్ పార్టీ నిన్న వాకౌట్ చేసినటువంటి సందర్భం చూసినాం. కాంగ్రెస్ పార్టీ వాకౌట్ అనంతరం శాసనసభ వాయిదా వేశారు ఇవాళకి. ఇక దీనికి సంబంధించి ఇవాళ సుదీర్ఘంగా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఈ 9 ఏళ్ల కాలంలో సాధించినటువంటి తెలంగాణ ప్రగతి ఏ విధంగా ఉండేదనే మీద అయితే కేసీఆర్ ప్రసంగం ఉండే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే ఇవాళ బీజేపీ కూడా మల్లన్న సాగర్తో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కింద భూ నిర్వాసితుల మీద వాయిదా తీర్మానం పెట్టనుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అందుకు సంబంధించి ప్రైవేట్ సెక్టార్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పిస్తూ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలంటూ వాయిదా తీర్మానం పెట్టబోతుంది. ఈ 2 అంశాలు ప్రధానంగా చర్చ జరపాలి. ఈ 2 అంశాల మీద చర్చ జరపాలని. రైట్ వెంకట్, అయితే ఈ రోజు ఈ అసెంబ్లీ సమావేశానికి సంబంధించి ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి గల కారణాలేంటి? అంటే దాదాపు 3 రోజుల పాటు దాదాపు 10 అంశాల మీద ప్రశ్నోత్తరాలు అవకాశం ఇచ్చింది. ఇక నిన్న పెట్టినటువంటి కొత్త 5 బిల్లులు ఏవైతే ఉన్నాయో 5 బిల్లులు కూడా సంబంధించి నిన్ననే ఆమోదించబడ్డాయి కాబట్టి ఇవాళ కొత్తగా బిల్లులు ఏవి లేవు. కొన్ని అంశాల మీద చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 9 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో సాధించిన ప్రగతి ఏ విధంగా ఉందనే దాని మీద చర్చ జరుగుతుంది. ఉభయ సభల్లో చర్చ జరుగుతుంది. అసెంబ్లీలో ఈ 9 ఏళ్లలో ఏ విధమైనటువంటి ప్రగతి సాధించనే దాని మీద చర్చ జరిగిన అనంతరం అన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా ఇందులో మాట్లాడతారు. అందరు అసెంబ్లీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్లతో పాటు అందరూ ఎమ్మెల్యేలు 9 ఏళ్ల కాలంలో సాధించిన ప్రగతి పైన మాట్లాడిన తర్వాత కేసీఆర్ ఉపన్యాసం ఉంటుంది. ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు చేసింది ఎందుకంటే రాష్ట్ర 9 ఏళ్లలో సాధించిన ప్రగతి పైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. అనంతరం ఈ రెండు వాయిదా తీర్మానాలు ఇటు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాల మీద కూడా చర్చ జరగాలని కూడా పట్టుబట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఆర్టీసీ బిల్లుకు సంబంధించి ఇప్పటివరకు ఇవాళ షెడ్యూల్లో అయితే పెట్టలేదు. ఎందుకంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన డ్రాఫ్ట్ మీద ఇప్పటివరకు గవర్నర్ ఎలాంటి ఆమోద ముద్ర వేయలేదు. ఒకవేళ డ్రాఫ్ట్ మీద పంపిన డ్రాఫ్ట్ బిల్లు మీద ఒకవేళ గవర్నర్ ఇచ్చినట్లు ఉంటే ఇవాళ షెడ్యూల్లో ఉండేది, ఇవాళ చర్చ జరిగేది. కొద్దిసేపట్లో మళ్ళీ గవర్నర్ హైదరాబాద్కు రాబోతుంది. తర్వాత ఆర్టీసీ బిల్లు మీద ఒకవేళ పూర్తిగా పరిశీలించిన తర్వాత మధ్యాహ్నానికి ఒకవేళ ఆర్టీసీ బిల్లు చర్చ జరగాలి అని ఏమైనా అవకాశం ఇస్తుందా? ఒకవేళ బిల్లు మీద ఇట్లా గవర్నర్ ఆమోద ముద్ర తెలిపితే అసెంబ్లీలో చర్చకు రేపటికి మళ్ళీ పొడిగించే అవకాశం ఉంది అని కూడా అసెంబ్లీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆసక్తిగా ఇటు కార్మికులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, ఆసక్తిగా ఎదురు చూస్తుంది ఆర్టీసీ బిల్లు మీద. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామనే మాట ఇచ్చారు. కానీ దాని మీద లోతుపాటులు ఏంటి అనే దాని మీద గవర్నర్ పూర్తిగా పరిశీలన చేయాలి, కొంత సమయం పట్టాలని కూడా గవర్నర్ చెబుతున్నటువంటి పరిస్థితుల్లో రెండు ఇటు గవర్నరు ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యలో మరొకసారి వాడివేడిగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు కూడా కొన్ని బిల్లులు గవర్నర్ ఆపింది, కొన్ని బిల్లులు మళ్ళీ తిరిగి ఇప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆ 4 బిల్లులు కూడా ఆమోదించి 2 ఉభయ సభల్లో ఆమోదించి తిరిగి గవర్నర్ పంపించింది. ఎందుకంటే రెండోసారి అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత గవర్నర్ తప్పకుండా ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అలాంటి సమస్య రాకుండా ఆర్టీసీ బిల్లు పైన ముందే డ్రాఫ్ట్ బిల్లు పైన చర్చ జరగాలి. ఎందుకంటే ఒకసారి ఆర్టీసీ బిల్లు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మెజారిటీగా బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఆమోదం తెలిపిన తర్వాత అది అమలు అవుతుంది. కాబట్టి పూర్తిగా విశ్లేషణ తర్వాతనే ఆర్టీసీ బిల్లు అసెంబ్లీకి పంపే అవకాశం అయితే కనిపిస్తుంది. రేఖ, రైట్, థాంక్యూ వెంకట్, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.